ఏదైతే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎక్స్పీరియన్స్, తన యొక్క వయసు ఈ వరద ఉద్ధృతి నుంచి బయటపడేయడానికి ఎంతవరకు సహకారం చేస్తారు? నారా చంద్రబాబు నాయుడు గారి ఒకసారి వచ్చారు, అది కూడా లోపలికి రాకుండా మెయిన్ రోడ్డు మించి వెళ్ళారు. జేసీపీల మీద, మూడు జేసీపీల మీద వచ్చి అలా వచ్చి మన గన్నవరం వెళ్లే రూట్ లో వెళ్ళారు. ఆయన మొత్తం సరౌండింగ్ చేసుకుని వస్తున్నారు. సీఎం పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా? ఏమో మాకు మటుకు ఇప్పుడు వరకు ఆయన ఇది వచ్చింది లేదు, పెట్టింది లేదు. ఆయన అభిమానం మేము సినిమా పరంగా అయితే. ఈ క్లిష్ట సమయంలో వాలంటీర్లు ఉంటే ఏంటి సార్? వాలంటీర్లు ఉంటే మేము వాలంటీర్లు ఉన్న వ్యవస్థ ఉంటే ఇప్పుడు ఉంటే చాలా మెరుగైంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఇంటి ఎవరు ఉన్న ప్లేస్ లో వాళ్ళ దగ్గరికి వచ్చి వారంటీ వ్యవస్థ మొత్తం అందించేవాళ్ళు. వారంటీ వ్యవస్థకి ఇచ్చుంటే డోర్ టు డోర్ డెలివరీ మొత్తం అందజేసేవాళ్ళు. ఇలాగా కొట్టుకునేదట్టు ఒక వ్యాన్ రాగాలే, 10 మంది ఎగబడి మొత్తం లాక్కునే వ్యవస్థ ఉండేది కాదు. మాజీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కోటి రూపాయలు విరాళం ప్రకటించారు సార్, పేదలకు అందే పరిస్థితి ఉందా? అది పేద అంటే అది గవర్నమెంట్ కి అప్పచెప్పారు, అది అందుతే అందులో మనకు మటుకు తెలియదు. ఇప్పుడు రబల్ స్టార్ ఈయన ఉన్నారు చూసి ప్రభాస్ గారు, ఆయన 5 కోట్ల మామూలు యూట్యూబ్ ఛానల్లో చూడడం కానీ, మాకు ఈ కంట్రీకి నుంచి మెయిన్ రోడ్ వరకే మాకు ప్రపంచం, ఈ ప్రపంచం దాటింది లేదు. మేము గత 10 రోజుల నుంచి పైపుల రోడ్డు కూడా వెళ్ళింది లేదు. అంత వాడదు మాకు. చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం గారి తరపున ఎవరైతే తాలూకా అని చెప్పి నంబర్ ప్లేట్ల మీద వేసుకుని తిరిగిన జన సైనికులు ఎంతవరకు మీకు సహాయం చేశారు? జన సైనికులు ఇప్పుడు వరకు ఒకరు కూడా కనబడలేదు మాకు. కొంతమంది మా ఏరియాలో యువత మటుకి బాగా అందుకున్నారు. అన్ని ఇప్పుడు ప్రభుత్వం అందిస్తుందో పలానా పనులలో తెచ్చిస్తున్నారో అవి డిస్పోజ్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కరికి. మరొక అంశం చూసుకుంటే కృష్ణానది పైన కట్టిన రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో, కృష్ణలంక వాసులు, కృష్ణలంక వాళ్ళ 3 లక్షల మందిని కాపాడడం జరిగింది అంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం? అది కట్టకపోతే సునామీలాగా కొట్టుకొని వెళ్ళిపోయేది. ఎంతముందు వరదలు వచ్చినా జస్ట్ వాళ్ళకి రెడ్ జోన్ ఇచ్చి టైం ఉంది. ఇప్పుడున్న నీటి మట్టాన్ని చూస్తే మేము చెప్పవసరలా, అది అక్కడ ఉన్న జనాలు తెలుసు, ఇక్కడ ఉన్న అభిమానులు మొత్తానికి తెలుసు. ప్రకాశం బ్యారేజీకి జరిగిన బోటు ఉదంతం ఏదైతే ఉందో, బోట్లు గుద్దుకున్న ఉదంతం సహజంగా జరిగిందని కొంతమంది, ఉద్దేశపూర్వకంగా కుట్రకోణంగా చేశారని కొంతమంది, ఆ అంశాన్ని ఎలా చూడాలి? ఏమండి, అది ఇప్పుడు వచ్చి ఇప్పుడు కాలం బిజీ కాదు. దాన్ని పడగొట్టాలంటే ప్రతిపక్షం ఉన్న పక్షం ఎవరైనా రాజకీయం చేద్దామన్నా కుదరదు, అది 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 కరెక్ట్ అయిన మాట కాదు. అది వరదలో కొట్టుకొచ్చిన దానివల్ల దాన్ని ఎవరు దాన్ని పెట్టుకొని ప్రతిపక్షంలో అండవు, ఉన్న వాళ్ళని ఇళ్ళ పెట్టడం అండవు ఎందుకు? అది కావాలని ఎవడం. ఈ నీటి మట్టానికి వెళ్ళాకే జనాలు కింద మీద పడుతుంది, ఆ పొడవలు తెచ్చి ఎవడవుతాడు. మీ అభిప్రాయం ప్రకారం 12 రోజులు పైన అవుతుంది, ఈ యొక్క ప్రభుత్వం చేసిన చర్యలు సఫలమైనయా విఫలమైనయా? 50-50 అండి, 50-50. ఇంతకుముందు స్టార్టింగ్ అది కూడా అన్నా మీకు, మీరు 31వ తారీఖు పింఛన్ ఇచ్చారు, అదే రెడ్ జోన్ ఏరియా. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అదే అదే మాకు చెప్పుంటే మీ దగ్గర మా అయిపోయిన అలాగా చెప్పుకునే పరిస్థితి కూడా ఉండేది కాదు. మరొక అంశం చూసుకుంటే రోజా గారు ఎవరైతే మాజీ మంత్రి రోజా గారు ఉన్నారో, పవన్ కళ్యాణ్ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు గత వారం సందర్భంగా, ఇవి ఎలా చూడాలి? అవి మాకు అనవసరం అండి. ఆటల గురించి మేము ఇప్పుడు మేము అనుకున్నది ఒకటే, బతికి బయటపడ్డాం. మరి చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎం గారు, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు రోడ్డు మీద నిరసన తెలిపారు, వరద బాధితుల కోసం కూడా అలాగే చేస్తారంట. ఏరి ఎక్కడొచ్చారు? రాలేదుగా, రాలేదు కదా. ఇటు కండ్రిగా వచ్చాడా, సింగనార్ వచ్చాడా, పైపులోడు వచ్చాడా? ఎక్కడ కనబడలేదుగా మాకు. ఆయన స్వజ్జల ఆయన పేరేంటి? ఆయన రైట్ హ్యాండ్ గారు, ఆయన ఒక్కళ్ళు వచ్చి కనబడ్డారు, అది కూడా కారు మీద వెళ్తా కనబడ్డారు. నేను మా ఫ్రెండ్స్ పైకాపనలో చూసాను, సెకండ్ ఇచ్చి వెళ్ళారు. ఓకే సార్, చూసుకున్నట్లయితే మీకు ఎంత నష్టం జరిగింది? మాకు నష్టం అంటే మాక్సిమం ఒక 1 లక్ష నష్టమైంది. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కూలరు, ఏసీ, ఆటో, ఇంకా ఇంట్లో ఉన్న చిల్లర సామాన్లు, మంచం, డబుల్ గాడ్ మంచం, బ్రెడ్, నాలి అంటారు తెలుగులో పొరుపు, బెడ్షీట్లు, పిల్లల బట్టలు, మాక్సిమం 1-20 ఎలాగ నష్టపోయాం. ఇంటికి నష్టాలకు సంబంధించి గణన ఆల్రెడీ ప్రకటించాము, దాని గురించి ఏదైతే అధికారులు వచ్చి రాసుకుని వెళ్తారు అంటున్నారు, ఏదైనా జరుగుతుందో? రాసుకుంటున్నారు కానీ పలానా ఇప్పుడు వచ్చారు మాకు కూలర్కి లేదు, ఒక ఫ్రిడ్జ్, టీవీ, 4 ఐటమ్ రాసుకున్నారు ఏసీ, అవి కూడా ఇస్తారని కాదు పంపిస్తానంటున్నారు. ఏ ఎవరిని సర్వీస్ మ్యాన్ సార్? టోటల్గా చూసుకున్నట్లయితే పంపిస్తానన్నారు, ఇప్పుడు వరకు ఎవరు రాలా అవలా. విజయవాడ మొత్తం కూడా విపత్తులో ఉండటం జరిగింది. ఓ పక్క చూసుకుంటే కేంద్రం నుంచి సహాయం అందే ఛాన్స్లు ఉన్నాయంటారు? కేంద్రం నుంచి అందే సహాయం అంటే అది మనకి మనం చెప్పుకోవడం అంత లేదు. కేంద్రం నుంచి వచ్చినా కానీ మన రాష్ట్రం మన దగ్గరికి వచ్చే లోపుకి
అది మనకు అందిద్దో లేదో మనకు తెలియదు. పేదవాడికి పేదవాడికి వచ్చే ఛాన్స్లు ఎంతవరకు ఏమంటే, పేదవాడు పేదవాడిగానే ఉంటాడు, ఉన్నవాడు ఉన్నవాడిగానే ఉంటాడు, పేదవాడు ఉన్నవాడు అవలేడు అవనేవారు కూడా. ఏ ప్రభుత్వం వచ్చినా, ప్రతిపక్షం ప్రభుత్వం వచ్చినా, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వచ్చినా, ఉన్నవాడు ఉన్నలాగే ఉంటాడు, లేనివాడు లేనలాగే ఉంటాడు. పాక్షికంగా దెబ్బతిన్న వాహనాలకు ఎంత ఇస్తామంటున్నారు, ఫుల్ ఫ్లెజ్డ్ గా దెబ్బతిన్న వెహికల్ కి ఎంత ఇస్తామంటున్నారు? ఒకటి ఇన్సూరెన్స్ పాలసీ అన్నారు, ఇప్పుడు 10,000 కట్టాము ఇన్సూరెన్స్. ఏది ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు ఏమయ్యారు? వెళ్తే మా వాళ్ళు 2,000 ఇస్తామన్నారు, వన్ డే సెటిల్మెంట్ అంటారు 2,000. ఏం చేసుకోవాలి మేము? ఆ 2 వాడిచ్చేది ఏంది? మేము సంపాదించుకోలేము ఆ 2,000 ఎందుకు? ఇన్సూరెన్స్ కడుతున్నాము సంవత్సరాలు సంవత్సరాలు, ఇన్సూరెన్స్ దేనికి? పని లేక కట్టుకుంటున్నాం మేము. ఒకటి ఆలోచించండి, ఇన్సూరెన్స్ పాలసీ అంటే దేనికి? ఏమన్నా ప్రాబ్లం వస్తేనేగా ఇన్సూరెన్స్. అలాంటప్పుడు ఉన్నా ఎందుకు, లేకపోయినా ఎందుకు ఇన్సూరెన్స్ చెప్పండి మీరే. సుమారు ఇవన్నీ సర్దుమారడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఫైనల్ గా ఇవన్నీ సర్దుమారడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇవన్నీ సర్దుమారగాలంటే విఎంసి వాళ్ళు బయట విఎంసి మొత్తం కనిగిరెండి, మన గుంటూరండి, మంగళగిరి. చూసుకున్నట్లయితే ఎలా ఉన్నాయి సార్ ఈ యొక్క రక్షణ చర్యలు, ఎంతవరకు సఫలీకృతమైంది అంట? ఒక మాట చెప్తానండి, నేను 1st పింఛన్ ఇస్తారు, 1st పింఛన్ ఇచ్చి ఇవ్వాల్సింది ఆదివారం. ఒక్కోసారి ఆదివారం దాటిన 2, 3, 4, 10 దాటినా పింఛన్ ఇచ్చేవాళ్ళు. అలాంటిది 31 పింఛన్ ఇచ్చారంటే దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మేము? వీళ్ళకి తెలుసు వరద ముప్పు వస్తుందని. ఒక్క రెడ్ జోన్ ఏరియా, ఒక్కొక్క ఏరియాకి వచ్చి రెడ్ జోన్ ఏరియా మీరు సేఫ్ అవ్వండి ఒక్క మాట చెప్పుకుంటే ఒక్కొక్క ఇంటికి వచ్చి 100,000 సేవ్ అయ్యేవాళ్ళం. ఒకటి కాదు 100,000 అంటే మేము రోజువారీ కూలీలో వెళ్ళి రోజుకి వెళ్ళి 500 సంపాదించుకున్నవాడు ఒక ఈఎంఐ ద్వారా ఫ్రిడ్జ్ ఏంటి, వాషింగ్ మిషన్ ఏంటి, ఎలక్ట్రానిక్లు వగేరా సామాన్లన్నీ కొనుక్కొని ఒక్కొక్కటి మీ మధ్యతరగతి ఫ్యామిలీ కన్నా దారుణం మా బతుకులు. అలాంటి వాళ్ళకి ఒక్క హెచ్చరిక ఇచ్చుంటే ప్రభుత్వం అయినా కానీ, ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కానీ, ప్రభుత్వం ఎంప్లాయీ అయినా కానీ, ఒక్క హెచ్చరిక కొద్దిగా ముందు జాగ్రత్త పడండి అని చెప్పుంటే మా జాగ్రత్తలో మేము ఉండేవాళ్ళం. ఎందుకంటే ఎత్తైన ప్రదేశంలో ఎలక్ట్రికల్ సామాన్లన్నీ అమలు చేసుకునేవాళ్ళం. అలాంటి కంట్రీగా పీకల దాకా వచ్చింది వాటర్. అప్పటికి ఐటమ్స్ కొన్ని అంత వరద వచ్చింది, దాని ఇంతకుముందు వరద వచ్చింది, ఆ వరదకు వస్తే మోకాల వరకే వచ్చింది వాటర్. మేము అంతా ఎక్స్పెక్ట్ చేయరా, ఒక్క అరగంట లోపు కంట్రీగా మొత్తం మునిగిపోయిన ఇల్లు. సార్ సమీక్షకు వచ్చిన వాళ్ళలో సహాయక చర్యలు ఎంత ముమ్మరం చేశారు ఆ టైంలో? చర్య కంటే ఇప్పుడు హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ సిక్కుస్ అందరూ వచ్చి హెల్ప్ చేసి అందరూ వచ్చి చేశారు. ఫలానా అనే వ్యక్తి కాదు, ప్రతిపక్షం ఏంటి, ఇప్పుడున్న అధికారం ఏంటి మనకు తెలియదు కాదు, ఎవరు వచ్చి ఏమేమి చేశారు. కానీ అన్నీ సమకూర్చారు. వాటర్కి ఏంటి, వాడుకునే ఒక వాటర్ తప్ప మాకు లోటు, తాగడానికి ఏం లోటు లేదు, తినడానికి లోటు లేదు, అన్నీ సమకూర్చారు. ఎవరు ప్రభుత్వాన్ని నేను చెప్పట్లా, ప్రతిపక్షం ప్రభుత్వాన్ని చెప్పట్లా. మమ్మల్ని వరద బాధితులు ఉన్నారు చూసావా, యూట్యూబ్ ఛానల్ వీళ్ళు వగేరా. ఇప్పుడు యువత ఉన్నారు, స్టూడెంట్స్ కానీ ఎవరైనా వగేరా కులం చూడరు, కులం లేదు అని మానవత్వం ఇప్పుడు చాటి చెప్పారు. మనుషుల్లో మానవత్వం వచ్చింది. ఇప్పుడు ఒక ప్రాంతం మునిగిపోయిందంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతం